ప్రేమ దేశము, ప్రేమ లోకము, తొలి ప్రేమ, ఇష్కు, లవ్ స్టోరీ, అబ్బా గిట్ల చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. లవ్ మీద తీసిన సినిమాలది ఒక్కసారి ప్రేమల పడ్డారంటే చాలు, జీ విడిచిన దాకా గాలనే తలుచుకుంటూ ఉంటారు ప్రేమికులు. ముసలోలు అయినాక అనుకోకుండా ఒకరోజు కనబడ్డరే అనుకో, ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు పట్టుకొని కన్నీళ్లు గారుచుకుంటారు. ఇసొంటివన్నీ చాలా సినిమాలలో చూసే ఉంటాం, కానీ ఇక్కడ అసొంటిదేం కాలే. కానీ ముసలితనంలోనే ప్రేమల పడ్డారు ఓ అవ్వ తాత. ఇక గల లవ్ స్టోరీ ఏంది, అది ఎక్కడ దాకా పోయిందనేటి ముచ్చట అంతా అరుచుకొని వద్దాం పారో సార్. పెళ్లిళ్ళు బాగానే చూసి ఉంటారు, కానీ ఇటువంటి పెళ్లి అయితే ఎప్పుడు చూసి ఉండరు వాళ్ళు. ఎందుకంటే 75 ఏండ్ల తాతకు 75 ఏండ్ల అవ్వతోనైనా లగ్గం గీది మాది. గట్టని పెద్దలు కుదిర్చిన పెళ్ళో లేకుంటే పిల్లలు అందుకున్న ఇయమో అనుకునేరు. ప్రేమ పెళ్లి ఓజెక్కో గిదెక్కడి చంద్ర ఊర్లో అంటదా, అట్టుంటది మరి తాతతో ముచ్చట. తాత పేరు బాబురావు పాటిలు, అవ్వ పేరు అనసూయ షిండే. మహారాష్ట్రంలో ఉన్న కొల్లాపూర్కి ఇళ్ళది. అవ్వని చూడంగానే తాత గుండెలో లవ్ గంట మోగింది. చిన్నగా కట్టె ఒడుచుకుంటా ఒడుచుకుంటా అవ్వకాడికి పోయి, నువ్వంటే నాకు లవ్వు, నీతోనే నా నవ్వు, ఇదిగో రోజా పువ్వు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు కాదంటే కష్టం అని ప్రేమ పాఠాలు వాడేటాళ్లకు అవ్వ మనసులున్న ప్రేమ కథలు తెలిసి తాతను ఆహ్వానించింది. ఇంకేముంది, 7 అడుగులు అయ్యలేకున్నా 3 ముళ్ళు అయితే వేసిండు తాత. ఇంతకు గిళ్ళ ప్రేమ శిఖిలించింది ఎక్కడో ఎరికైనా వృద్ధాశ్రమంలా. అయితే గీ అవ్వ తాతలు ఒక్కటే ఆశ్రమంలో ఉంటారట. ఇక గాఢ మొదలైన గిళ్ళ లవ్ స్టోరీ పెళ్లి పీడలు ఎక్కింది ఇప్పుడు. ఇక గిళ్ళ లవ్ స్టోరీని అంతా తీసుకుపోయి ఆశ్రమం నడిపించేటోళ్లకు చెప్పేటాళ్లకు గాలే దగ్గరుండి పిల్లకు పిల్లగాంతో పుస్తలు కట్టించిను, పూలదండలు మార్పించిరు. ఇక గీ పెళ్లి ముచ్చటంతా వీడియో తీసి ట్విట్టర్ గుట్ల పెట్టేటాళ్లకు పొట్టు పొట్టు తిరుగుతుంది ఇప్పుడు. అవతాతల లగ్గం అయితే మంచిగానే అయింది, కానీ ఇక హనీమూనే ఎక్కడో ఏమో అనుకుంటే కొందరు నెట్ అన్నలు కామెంట్లు పెడుతున్నారు. తాత అయితే ముసలుడే గాని మహానుభావుడు అనుకుంటా కొంతమంది, తాత లోపలున్న లవ్ గురు లగేసుకొని వస్తుండ అనుకుంటా ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఏదన్నా కానీ ఇది కానీ అవతాతల ప్రేమ జంట మాత్రం అదిరిసిపోండి.